శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమన్ సమేతుడే దర్శనమిస్తాడు. అయితే ఆదిశేషునిపై శ్రీరాముడు శయనించిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని, విశేషాన్ని చూడాలి అంటే మాత్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం కోటకట్ల వారి వీధిలోని శ్రీ శేషశయన శ్రీరామాంజనేయ స్వామి వారి ఆలయానికి రావాల్సిందే. శ్రీరాముడు ఆదిశేషువుపై శయనించినట్లుగా ఉన్న ఆలయం దేశంలో ఇదే ప్రథమమని భక్తులు పేర్కొంటున్నారు. భూతప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెబుతారు. శ్రీరాముని భక్తుడు కావడంతో 1998 ఫిబ్రవరి 6న శేషశయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చిత్రపటాలను చూద్దాం.